తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ బలోపేతం ప్రధాన లక్ష్యంగా పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చే ఉద్దేశంతో పాటంచెరు సంగారెడ్డి నియోజకవర్గాల ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నిర్మల జయప్రకాష్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఏఐసిసి కార్యదర్శి ఎమ్మెల్సీ బోసరాజు హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని, ప్రతి ఒక్కరూ ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లి ప్రతి ఒక్క కాంగ్రెస్ కుటుంబాన్ని మేల్కొల్పాలని పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షురాలు నిర్మల జయప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ పెద్దలు సూచించిన దారిలో ఎలాంటి గ్రూప్ రాజకీయాలు లేకుండా పార్టీని ముందుకు తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. పాటాన్చెరువు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించి కార్యకర్తలకు మనోధైర్యం నింపి పార్టీలో పునర్వైభవాన్ని తీసుకురావడానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గాలి అనిల్ కుమార్, పీసీసీ జనరల్ సెక్రటరీ జగదీష్, జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు కాట సుధారాణి, రాష్ట నాయకులు సఫానాదేవ్, శశికళ, యాదవరెడ్డి మరియు సంగారెడ్డి, పటాన్చెరువు నియోజకవర్గాల పరిధిలోని సర్పంచులు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. భారీ ఎత్తున అవినీతి భయపడి ఎమ్మెల్యే కానివ్వండి, మున్సిపల్ కౌన్సిల్ కానివ్వండి, చైర్మన్ కానివ్వండి, సర్పంచ్ కానీ ఎవరైనా సరే భారీ ఎత్తున వాళ్ళు ఇంత వ్యక్తిగా వచ్చిందని చెప్పడం కానీ ప్రజలు ఎక్కడ చూసినా వాళ్ళ మీద లాంటి యాంటీవాటి వచ్చింది. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మన కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా మన కాంగ్రెస్ పార్టీలో ఉన్న సర్పంచ్లకు వినియోగం చేస్తాను. వాస్తవ పెద్దమైన సర్పంచ్ భయపడుతున్నారు. మున్సిపల్ వాస్తవంగా చాలా మంది భయపడుతున్నా మరి వాళ్ళకి మనం ఒక ఎన్నికలుగా మనం ఉన్నామని మీరు భరోసా ఇస్తే వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ఏది ఉన్నాయో వాళ్ళందరూ కూడా ప్రజలకు ముందుకొస్తారు. వాళ్ళ యొక్క నిజమైన విశ్వాసం వాళ్ళు కలిగిస్తారన్నా అందరూ కూడా మీరు స్వచ్ఛందంగా మీరు కార్యశ్రమ కానివ్వండి, అన్నమ్మ గారు కానీ మాజీ కార్పొరేటర్ కానివ్వండి, మీ అందరూ కూడా ముందుకు రావాలి. కాబట్టి మీరు ఎవరు చాలా ముందుకు మాత్రమే వస్తారని పోతారు. వాస్తవంగా మీరు అందరం మీరు ముందుకు రావట్లేదా? మీ వల్లనే ఇలా పార్టీ ఇబ్బంది అవుతుంది. మీరు ఇద్దరున్న రెండు కళ్ళు లాంటి మీరు పట్టించే కాన్సెస్ ఉన్నారు. ఒకరి పార్లమెంట్ కాన్సెస్ అది చేయాలని అందరి ఆధ్వర్యం మేము నడుస్తాం. మీరు ముందుంటే మేము ఏదికైనా కొట్లాడడానికి మేము అడుగుతామా? టీఎస్ పార్టీ ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి భూపాల్ గారు ఇంచడానికి మీరు పెద్ద సార్ కానీ మీ భరోసా మాకు ఇవ్వాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ అసలు ఏమవుతుందో మాకు అయిపోయిన పరిస్థితిలో ఉన్నది. ఇలా మనకు అందుబాటు ఎలక్షన్ సొల్యూషన్ ఇవ్వాలి కార్పొరేటర్ ఏం సార్? ఎంతమంది ఓటర్స్ ఉంటే ఒక 1000 ఓట్లు అంటే మాకు ఇంత నామ సార్ కదా. ఎక్కడైనా మా కాంగ్రెస్ పార్టీ ఓట్లు అంటే ఎటువంటి కార్యకర్తలు ఉంటారు కదా? ఎలక్షన్ 300 ఓట్లు అంటే సార్ ఎటువంటి సార్ ఓట్లు అంటే మరి తమ సరైన. ఈరోజు నేను వచ్చినటువంటి ముఖ్యమైన పని ఏమిటంటే తెలంగాణ స్టేట్ లో 119 అసెంబ్లీ క్షేత్రాలకి నేను నాతో పాటు ఇంకొక సెక్రటరీ శ్రీనివాస్ గారు పర్యటన చేసి ఆ విధానసభ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి గ్రామ కమిటీలు, మండల కమిటీలు, బ్లాక్ కమిటీలు పరిస్థితి ఏముంది, మండల ప్రెసిడెంట్స్ ఉన్నవారు ఇంతవరకు కమిటీస్ వేసినారా లేదా, మీటింగ్లు చేస్తున్నారా లేదా, గ్రామ కమిటీలు వేసారా లేదా, అలాగే బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఏం చేస్తున్నారు, ఆ తర్వాత జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు జిల్లాలో మీటింగ్లు ఏమి నడుస్తున్నాయి, నడిచినాయా లేదా, జిల్లా కాంగ్రెస్ కమిటీ, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ, మండల కమిటీలకు ఎక్కడైనా రెంటెడ్ ఆఫీస్ ఉందా లేదా, వాళ్ళ అడ్రస్ ఏమి, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ వచ్చి వాళ్ళతో మాట్లాడి మండల ప్రెసిడెంట్స్ తోటి, బ్లాక్ ప్రెసిడెంట్స్ తోటి, జిల్లా అధ్యక్షులతో మాట్లాడి ముందు మనం ఏ రకంగా సాగాలి, పార్టీని ఏ రకంగా బిల్డప్ చేయాలి, ఆర్గనైజ్ ఏ రకంగా కట్టాలి అనే పని కోసం మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. అప్పుడే 3 జిల్లా కాంగ్రెస్ కమిటీలో వచ్చినటువంటి కాన్స్టిట్యూన్సీకి పోయించా నేను. ఈరోజు సంగారెడ్డి మళ్ళీ పటాన్చెరు ఈ రెండు కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి 10 సార్లు కూడా మరి ఈరోజు ముఖ్యంగా కార్యకర్తల మీటింగ్ కాదు, కార్యకర్తల మీటింగ్ కాదు, మరి మన ప్రణాళిక
కాంగ్రెస్ పార్టీ బలోపేతం గురించి మరి ప్రతి నియోజకవర్గంలో కూడా మీటింగ్ పెట్టి ఉన్నటువంటి మండల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ని, టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ని, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్తో ఒకరికొకరితో మాట్లాడి మరి పార్టీ ఎలా బలోపేతం చేయాలి, స్థానికంగా ఉన్న గ్రామ కమిటీలు ఎట్లా ఉన్నాయి, గ్రామ కమిటీలు వేసారా లేదా లేకపోతే మండల కమిటీలు వేసారా లేదా అనే దాని మీద వారి పూర్తి వివరణ ఇది అయిపోయిన తర్వాత తీసుకొని ఉన్నారు ఒక్కొక్కరిని పిలిచి. దాంట్లో భాగంగానే ఈరోజు అందరికి కూడా ఈ సమావేశం మరి ఇంకా పిలవడం వాళ్ళని కూడా పేరు కూడా తప్పుగా అనుకోవద్దు, ముఖ్యమైన వాళ్ళని పిలవడం జరిగింది. ఒక సర్పంచ్లు, ఎంపీటీసీలు అలాంటి వాళ్ళని కొంచెం పిలవడం జరిగింది. మరి ఈరోజు అందరికి కూడా ఒక అపోహ, మనం ఏదో వెనకబడిపోతున్నామని చెప్పి మన కార్యకర్తలు కావచ్చు, నాయకులలో కావచ్చు, అందరిలో ఎక్కడో ఒక దగ్గర ఈ విషయాన్ని చర్చకు వస్తూ ఉంది. నిజంగా మనం అందరం కూడా ఆలోచన చేయాలి, కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా ముందు 26 సీట్లు చూసింది, తర్వాత 194 సీట్లు చూసినటువంటి చరిత్ర ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఓటమి గెలుపు అనేది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా దాని పెద్ద పట్టించుకోదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఆ కార్యకర్తని సార్ చెప్పడం జరిగింది. మరి ఒక్కొక్క మండల ప్రెసిడెంట్ను, బ్లాక్ ప్రెసిడెంట్ను పిలిచి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని మరి వాళ్ళకు ఫామ్ ఇచ్చి మరి ఆ కమిటీలను నిర్వహించమని చెప్తారు ఇప్పుడు సార్. మరి మీ అభిప్రాయాలు కూడా తెలియాలి, తెలియజేసి మరి స్థానికంగా మనం బలపరిచేయడానికి ఈరోజు మరి ఏజీసీ ఈ నిర్ణయం తీసుకుంది. మరి ఈరోజు ఈ నిర్ణయాలన్నీ సేకరించి మరి ఏజీసీ అధ్యక్షుల దాకా మా రావుల్ గారి దాకా ఆ ఇన్ఫర్మేషన్ పోతుంది. మరి అక్కడి నుంచి కూడా మీకు ఏజీసీ నుంచి డైరెక్ట్గా మీకే ఫోన్ చేసి మీ అభిప్రాయాలు కూడా మిమ్మల్ని అడుగుతారు. అందుకని మీరు ఇక్కడ ఉన్నది ఉన్నట్టు మీరు చెప్పాలి, చెప్పి మనం ఎట్లా బలపడాలని కూడా దాని అభిప్రాయం కూడా తెలియచేయాలి. మరి ఇందాక శ్రీశైలం అన్నట్టు ఇక్కడ గ్రూపులు అని చెప్పాడు, ఇక్కడ ఏ గ్రూపులు లేదు. మరి ఎలక్షన్ నుంచి కూడా ఒక్కరే శ్రీనివాస్ గౌడ్ గారు మరి ఆయన కాన్స్టిట్యూన్సీ బాధ్యతలు తీసుకొని మరి ఆయన మీద వేసుకొని చేస్తూ ఉన్నాడు. మనం ఎక్కడ కూడా మాట వాడొద్దు మనం గ్రూపులని.